రాయను అన్నాడు ఆయన ఎందుకంటే అది కలితం అన్నాడు కానీ ఏమండి లోకంలో ప్రచారంలో ఉంది ఇంత రాశాక మనం అది ఒకటి రాయకపోతే రామాయణం అసంపూర్ణం అంటారండి ఏడు కాండలు అనే పేరు ఉంది కదా మీరు దానికి కూడా రాయండి అని అంటే ఆ బ్రాహ్మణుడు రాస్తూనే 12 శ్లోకాలు రాశాడు లేకుండా ఈ కారణాల వల్ల ఇది కల్పితం నాకు రాయడం ఇష్టం లేదు కానీ కార్యకర్తలు ముద్రాపకులు అడుగుతున్నారు సరే ప్రచారంలో ఉంది కదా రాస్తున్నా ఆ కారణాలు అన్ని రాశాడు అంచేత సీతను అడవులకు పంపడం అనేది జరగలేదు అది ప్రత్యేక చర్చ మనకి ఇప్పుడు సమయం ఉత్తరకాండ మొత్తం కల్పితం లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ యుద్ధకాండతో రామాయణం అయిపోయింది వాళ్ళు ఎక్కడే పుట్టారు అయోధ్యలోనే పుట్టారు అయోధ్యలోనే పెరిగారు అలాగే రాజులు అయ్యారు తర్వాత సీతాదేవి భూప్రవేశం చేసింది రాముడు నదీ ప్రవేశం చేశాడు అవన్నీ అందులో ఉన్న విషయాలు ఆ ఉత్తరకాండ ప్రత్యేకం అడవులకు పంపడం సహా మఠం కథ సహా రావణాసుర వైభవం సహా శంభుక వధ సహా అన్ని కల్పితం అనడానికి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా రామాయణం చదివి కనీసం 100 శ్లోకాలు ఉత్తరకాండలో అప్పగించగలిగిన పండితుడు రామనాయుడు ప్రత్యేక చర్చ అవుతుంది ఉత్తరకాండ మొత్తం కల్పితం రామాయణం కేవలం 6 కాండలే ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే చర్చిద్దాం పర్వాలేదు ఉత్తరకాండ మొత్తం కల్పితం అకాలానికే జరిగిపోయింది ఎందుకంటే జనానికి ఎప్పుడునండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు ఓ కళ్ళు చెమగిల్లిపోయేలా ఉండాలండి అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు సరదాగా చెప్పుకుంటారు కూర్చొని పూర్వం ఏమైనా టీవీలు ఉన్నాయా పత్రికలు ఉన్నాయా ఏమున్నాయి కనుక రాత్రిపూట కూర్చోవడమే చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు చెట్టు కింద చుట్ట కాల్చుకుంటూ కొన్ని కల్పించారు